వాడు నన్ను బాబాయ్ని జైలుకు పంపించాడు. అందరి ముందు మా పరువు తీశాడు. వాడు చావాలి. చెప్పు, నువ్వు వాణ్ణి చంపుతావా? తప్పకుండా సార్. అయితే ఇదంతా చాలా రహస్యంగా జరగాలి శంకర్. ఇది హత్యని ఎవరికి తెలియకూడదు. ఎందుకంటే ఇంద్రకి విల్సన్ అనే ఒక మాఫియా అతని సపోర్ట్ ఉంది. ఎవడి సపోర్ట్ అన్నా ఉండనీయండి సార్, మనకేం భయం? భయం అని కాదు, జాగ్రత్త. విల్సన్ బాబాయ్కి ఫ్రెండ్. మనం వాడి మనిషి మీద దెబ్బతీసామని తెలిస్తే వాడు బాబాయ్తో గొడవ పెట్టుకుంటాడు. కాబట్టి అంతా చాలా జాగ్రత్తగా జరగాలి. బాబాయ్కి ఏం తెలియదు, ఆయన ఇంటర్ఫీరెన్స్ ఏమీ లేదన్నట్టే జరగాలి. నేను నిన్ను కలుస్తాను. బాబాయ్తో నీకేం సంబంధం వద్దు. అట్లనే సార్. ఎప్పుడు ఎట్లా వాడిని ఫినిష్ చేయాలనో మీరు చెప్పుండ్రి, అట్లనే చేస్తా. చాలా కోపంగా ఉన్నట్టున్నా. ఎందుకలా చేసావు జేమ్స్? నువ్వు వెళ్ళదు హేమా, నువ్వు వెళ్తే నేను తట్టుకోలేను అని ఎందుకు అంత ప్రాధాన్యపడ్డావు? వై డిడ్ యు బెగ్ హర్? పైగా తన ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు. నోరు మూసుకుని పొమ్మన్నా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తనని తిట్టి బయటికి గెట్టాల్సింది పోయి నన్ను పొమ్మన్నా ఎందుకు జేమ్స్? నువ్వు ఎవరి గురించి అంత దురుసుగా మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మీ అమ్మ గురించి. స్టాప్ ఇట్ జేమ్స్. అమ్మట అమ్మ, ఎవరమ్మా? తను నిజంగా అమ్మ ఇది? ఈరోజు నా పక్కన ఉండేది, ఇలా ఒంటరిగా వదిలేసి ఇక్కడ ఆశ్రమంలో ఉండేది కాదు. ఇన్ని రోజులు నేను ఏమైపోయానో తను ఒక్కసారైనా తలుచుకుందా? నా పెళ్లి తను జరిపించడం అలా ఉంచు, కనీసం అక్షంతలు వేడాకినా వచ్చిందా? అంతెందుకు? ఇప్పుడు నువ్వు ఉండమని అంత ప్రాధాన్యపడిన ఆగిందా? లేదు జేమ్స్, షీ డజంట్ కేర్. తను నాకు అమ్మ కాదు, నీకు భార్య కాదు, తను మన ఇద్దరికి ఏమీ కాదు. నో గాయత్రి, నువ్వు అలా మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు నాకు ప్రాణం కావచ్చు, కానీ నువ్వు హేమ గురించి అలా అనటం నేను సహించలేను. ఇంకెప్పుడు అలా మాట్లాడకు ప్లీజ్. ఎందుకు మాట్లాడకూడదు? తను చేసింది లేదా? మనం చేసింది లేదా? అంటే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు జేమ్స్? నువ్వు నా కోసం ఇదంతా చేశావని పశ్చాత్తాపడుతున్నావా? లేదు గాయత్రి, నీ సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను, పశ్చాత్తాపడను. కానీ హేమ దూరం అయిపోయినందుకు మాత్రం నేను చాలా బాధపడుతున్నాను. వద్దులే జేమ్స్, ఎవరు ఎవరిని దూరం చేస్తున్నట్లేదు.
నేనే వెళ్ళిపోతాను. నువ్వు మమ్మీని వెనక్కి పిలిపించుకో. గాయత్రి వెళ్ళిపోయిందని చెప్తే ఎలాగో తను తిరిగి వచ్చేస్తుంది. సంతోషంగా ఉండండి. గాయత్రి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడ మాత్రం ఉండను. నేను వెళ్ళనివ్వు. అలాగే వెళ్ళు. అందరూ వెళ్ళిపోండి. అటు హేమ, ఇటు నువ్వు, అందరు 2 రోజులు వెళ్ళిపోండి. అసలు నేను ఎందుకు బతుకున్నాను ఆలోచించుకుంటాను. వెళ్ళు గాయత్రి, వెళ్ళు. బానే ఉన్నాను. రేఖ రాలేదా? రాలేదమ్మమ్మా, రేపు వస్తానంది. అమ్మమ్మ నీకింకేమన్నా కావాలా? ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకో. రండి. అమ్మమ్మ బానే ఉంది కదా మాక్స్? బానే ఉంది. టచ్ వుడ్. చాలా భయపడ్డావు కదా? అవును విని, అమ్మమ్మని అలా చూసేసరికి భయంతో చచ్చిపోయాను. కానీ ఇక్బాల్ నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇక్బాలా? అవును, ఆ రాత్రి నాకు చాలా భయమేసింది. టైంకి మామయ్య వాళ్ళు కూడా ఊళ్ళో లేరు. ఏం చేయాలో తెలియక నేను ఇక్బాల్కి ఫోన్ చేశాను. వెంటనే తను హాస్పిటల్కి వచ్చేశాడు. రాత్రంతా నాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. తను ధైర్యం చెప్పాడు. ఎప్పుడూ నాతో ఎంత కోపంగా చిరగ్గా ఉండేవాడు కదా, అస్సలు అలా లేడు. హి వాజ్ సో స్వీట్. నిజమా? అవును స్వప్న, అంతేకాదు నేను ఏడుస్తూ ఉంటే నన్ను ఇలా దగ్గరకు తీసుకుని, ఊరుకో మేఘమాల, అమ్మమ్మకేం కాదు, నువ్వు ఏడోకు ప్లీజ్ అని ఎంత బాగా ధైర్యం చెప్పాడో తెలుసా? వావ్, దట్స్ గ్రేట్. ఫోన్లే, ఇలాగన్నా మళ్ళీ ఫ్రెండ్ అయ్యాడు. అవును విని, మళ్ళీ ఫ్రెండ్ అయ్యాడు. ఛాన్స్ వదులుకోక మార్క్స్, ఇదే కరెక్ట్ టైం. దేనికి? స్టూపిడ్, ఈ ఫ్రెండ్షిప్ ని లవ్ గా మార్చడానికి. ఏం చేయమంటావు? రోజు ఫోన్ చేయి, మాట్లాడు, కలవడానికి ప్రయత్నించు. అసలు ఈ రోజే ఫోన్ చేయి. అమ్మా, కారణం లేకుండా ఫోన్ చేసి తిడతాడు. కారణం ఎందుకు లేదు? థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశానని చెప్పు. ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేశాను. అబ్బా, అప్పుడు సరిగ్గా చెప్పలేదు, అందుకే మళ్ళీ ఫోన్ చేశానని చెప్పు. అలాగే. కానీ తిడితే? ఏం తిట్టడు, నీతో ఫ్రెండ్లీగా ఉన్నాడన్నావు కదా,
ఈ రోజు రాత్రి ఖచ్చితంగా ఫోన్ చేయి, ఏమన్నాడో చెప్పు. ఏం కాదు మేఘమా, నువ్వు భయపడకు. ప్లీజ్ ఏడవకు. ఛాన్స్ వదులుకోక మగ్స్, ఇదే కరెక్ట్ టైం. దేనికి? స్టూపిడ్, ఈ ఫ్రెండ్షిప్ ని లవ్ గా మార్చడానికి. అమ్మా ఏమంటాడు? ఈ మధ్య ఫ్రెండ్లీగానే ఉన్నాడు కదా, ఒకసారి ట్రై చేస్తాను. ఏమైంది? ఏం కాలేదు. అమ్మమ్మ బానే ఉన్నారా? మరెందుకు ఫోన్ చేశావు? నీకు థ్యాంక్స్ చెప్దామని. ఆల్రెడీ చెప్పావు కదా. చెప్పాను, కానీ అప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాను, అసలు సరిగ్గా చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్బాల్. యూ వెల్కమ్. గుడ్ నైట్. ఆగగు. ఏంటి? ఏంటి? ఇంకేమన్నా మాట్లాడచ్చు కదా. నాకు మాట్లాడడానికి ఏమీ లేదు. పోనీ, నేను మాట్లాడతాను, నువ్వు విను. నాకు వినాలని కూడా లేదు. ఒక్కోసారి చాలా మీన్గా చేస్తావు. హాస్పిటల్లో నాతో ఎంత బాగా మాట్లాడావు, ఎంత ఫ్రెండ్లీగా, ఎంత స్వీట్గా ఉన్నావు, అంతలోనే ఏమైంది నీకు? చూడు మేఘమాల, హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు చాలా డిప్రెస్డ్గా ఉన్నావు. నీకు ఓదార్పు అవసరం కాబట్టి స్నేహంగా ఉన్నాను. దానర్థం నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చెయ్యొచ్చు అని కాదు. నేనిప్పుడు కూడా కొంచెం డిప్రెస్డ్గానే ఉన్నాను, నాకు ఓదార్పు అవసరం. ఎందుకు డిప్రెస్డ్గా ఉన్నావు? ఏమో సరిగ్గా తెలియట్లేదు. అయితే నువ్వు మాట్లాడాల్సింది నాతో కాదు, సైకియాట్రిస్ట్తో. గుడ్ నైట్. దేవుడి వల్ల కూడా కాదు, నీతో ఇంకెప్పుడు మాట్లాడను, నీ గురించి అనుకోను.
కాఫీ. దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అమ్మ గురించి. ఇప్పుడు హుందాగా చలాకీగా ఏదో ఒకటి అంటూ తిరుగుతూ ఉండే అమ్మని అలా హాస్పిటల్ బెడ్ మీద చూడటం చాలా కష్టంగా అనిపించింది భవన. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా ఊరుకున్నారా? మీరు గమనించారో లేదో ఒకటి అరా చురుకలు అంటిస్తూనే ఉన్నారు. ఆవిడకేమీ కాదు, మీరేం వర్రీ అవ్వకండి. ఏమో భవన, అంత అనారోగ్యంతో ఆవిడ ఒంటరిగా ఉండటం నాకేమీ బాగోలేదు. మీరేం చేస్తారు చెప్పండి? రమ్మని మీరు ప్రాధాయపడ్డారు, ఆవిడ రానని మొండికేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి. పోనీ, మనమే అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి? అమ్మ దగ్గరికి. మీకేమైనా మతిపోయిందా? ఆవిడ దగ్గరికి మనమండవేంటి? వెళితే చాలండి, చిన్న డోసులోనే ఆవిడ్ని భరించడం కష్టం. 24 గంటలు ఆవిడతో కలిసి ఉండడమా? అమ్మో, నా వల్ల కాదు. నా వల్ల కాదు అంటే ఎలా భవన? ఆవిడ్ని ఒంటరిగా వదిలేయలేం కదా. అందుకనేగా ఇక్కడికి రమ్మన్నారు. కొడుకుగా మీ ధర్మం మీరు చేశారు, అయిపోయింది. తనకు మాలిన ధర్మం వద్దు. నా ఇంటికి ఆవిడ రావడం వేరు, ఆవిడింటికి నేను వెళ్ళడం వేరు. అక్కడ ఆవిడ పెత్తనమే చెల్లుతుంది, నేను అణిగి మణిగి పడుండాల్సి వస్తుంది. చస్తే నేను ఎలా చేయలేను. మీ వల్లైతే ఆవిడనే ఇక్కడికి పిలిపించండి. రాను అంటే 24 గంటలు ఆవిడతో ఉండేలా ఇద్దరు ముగ్గురు పనివాళ్లను పెట్టండి. అంతేగాని నన్ను మాత్రం అక్కడికి రమ్మని ఒత్తిడి చేయవద్దు. నేను రాను. సరే, నేనే వెళ్తాను. ఏంటి, ఒంటరిగానా? మరి నువ్వు రానన్నావుగా. అయితే మీరు వెళ్తారా? ఆవిడ నా కన్న తల్లి బహున. మన మధ్య ఎన్ని భేదాభిప్రాయాలున్నా, ఎన్ని సమస్యలున్నా ఆవిడ నా తల్లి. తల్లి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు కొడుకే కాదు, వాడసలు మనిషే కాదు. నేను సాయంత్రం అక్కడికి వెళ్తున్నాను, నీకు రావాలనిపిస్తే రా. సర్వస్వం తెలుసా?